మీకు కొత్త కాదు. వ్యవసాయం అనేది జగన్ మోహన్ రెడ్డితో రాలా. జగన్ మోహన్ రెడ్డికి వ్యవసాయం అంటే తెలియని వాడు. కనీసం మనం గ్రామ ప్రాంతాల్లో వ్యవసాయం చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి చదువుకునేటప్పుడు వ్యవసాయ పనులు చేసి పైకి వచ్చాం. అటు ఎన్టీ రామారావు గారు కానీ ఇటు నేను కానీ వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయదారుల ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే మీరు ఆ జెండా చూడండి, నాగలి, అది తెలుగుదేశం పార్టీ అనునిత్యం రైతుల కోసం ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు చేయడం కాదు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకే మాట చెప్పాడు, రైతుకు కరెంటు ఛార్జీలు మీటర్ పెట్టడం ఏంటి, యూనిట్ రేట్లు వేయడం ఏంటి, ఎవడైనా కట్టే పరిస్థితిలో ఉన్నాడా అని ఆలోచించి ఆ రోజుల్లో 50 రూపాయలు హెచ్పీకి ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అది దూరదృష్టి. ఆ తర్వాత ఇంకోటి ఆలోచించాడు, భూమికి ఏంటి శిస్తు ఏంటి, బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ ఈ విధానం పెట్టారు, భూమి రైతులది, ఆ రైతుల భూమికి శిస్తు వేయడం ఏంటి, శిస్తు వేస్తే గవర్నమెంట్ భూమి కింద లెక్క కాబట్టి హక్కుదారుడు రైతు కాబట్టి రైతు కట్టే పరిస్థితిలో ఇవన్నీ వేయడానికి వీలు లేదని రద్దు చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అప్పట్లో మీకు ఒకటి ఉండేది, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి పాత రోజులు కూడా ఆలోచిస్తే ఇప్పుడు ఏ విధంగా చేశాం మీకు అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం జమాబందీ, కొత్త కురాలకు అర్థం కాదు ఇప్పుడు, ఎంఆర్ఓ వీళ్ళంతా మీ భూమి అంతా చెక్ చేసేవాళ్ళు, ఒకవేళ కానీ కర్ణం మీ భూమి మీ దగ్గర నుంచి రాజిస్తే ఇంక మీ పని గోయిందా. ఆ రోజు కూర్చొని మొత్తం చెక్ చేసుకుని ఆ కర్ణం దగ్గరికి బియ్యం దగ్గర తిరిగి తిరిగి మళ్ళా మీ భూమి మీ పేరుతో ఉందా లేదో చూసుకున్న తర్వాత జమాబందీ కట్టి ఆ రసీదు పెట్టుకొని పడుకునే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరు మళ్ళా ఒకసారి ఆలోచిస్తే మీ పట్టాదారు పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే నాకు అర్థం కాల, అంటే భూమి నీదే, మీ తాత ఇచ్చాడా, మీ జేజినాని ఇచ్చాడా, రైతు మీ తాత ముత్తాతలు మీకు ఇచ్చారా తప్ప జగన్మోహన్ రెడ్డి జాగీరు కాదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం, ఎంత దుర్మార్గుడో ఎంత క్రూరుడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సైకో ఆయన ఫోటో చూసి మీరంతా ఒక ఆయన తెలుగుదేశంలో ఉంటాడు, ఒక ఆయన కాంగ్రెస్ లో ఉంటాడు, ఇంకొక ఆయన ఇంకో పార్టీలో ఉంటాడు, వీడి బొమ్మ చూడాల. 5 ఏళ్ళు నీకు ఇచ్చింది అయిపోయింది, అది కూడా ఇంటికి పంపిస్తారు శాశ్వతంగా. ఇట్లా చెడ్డ పనులు ఏంటని అడుగుతున్నా, కడాన ఇక్కడ పోతే పోయి ఇంట్లోనే పాస్బుక్ ఉంటుంది, పొలానికి పోతే అక్కడ సర్వేరాలకు ఆయన బొమ్మ అంట, అక్కడ కూడా ఈ మొక్కను చూడాల్సిందే మనం. ఏమనాలే మీకు అనిపించలేదు నాకు సైకో అని. అందుకే నేను అన్నా సైకో పాలన వద్దు, సైకిల్ పాలన రావాలని. ఇవన్నీ కూడా విశిష్టమైనటువంటి చర్యలు. ఏదో ఈయనే వచ్చి ఎక్కడ చదువుకోవాలా, నేను అన్న అసెంబ్లీలో మీరు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళ నాన్న అన్నాడు మా అబ్బాయి అమెరికాకు పోయాడు, మీ అబ్బాయిని ఎవరు చదివిస్తున్నారంటే ఒక మాట అన్న, జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు కొడుకు, ఎవరో చదివించే పరిస్థితులు లేరు, కానీ నీ అబ్బాయిని అమెరికాకు పంపించావు, పంపిస్తే మీ అబ్బాయి తిరుగు తపాల్లో వచ్చాడు, మా పిల్లలు చదువుకున్నారు, మీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తయారు చేశారని అసెంబ్లీలో అశోక్ గారు ఉంటారు ఆ రోజు, ఆ రోజు చెప్పానని. అలాంటి వ్యక్తి అహంభావం, అది నా బాధ. నేను ఎప్పుడు నేర్చుకుంటా ఉంటా, ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్పారు, ఇప్పుడు రాసుకున్నా అంటే నాకు వ్యవసాయం తెలియదా, పాలసీలు తెలియవా, ఎందుకు రాసుకున్నాను, నేర్చుకోవడానికి రాసుకున్న. సమస్యలు మారుతా ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు మైండ్కి ఎక్కించుకుంటే ఈ రైతాంగానికి న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే అవన్నీ రాసుకొని అర్థం చేసుకున్నా. ఈయన వచ్చాడు, ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి, ఒక వ్యవస్థ కాదు, 70 సంవత్సరాలు మొన్నే మనం స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నాం, బ్రిటిష్ పాలన పోయింది, ప్రజాపాలన వచ్చింది, రాజ్యాంగబద్ధంగా ముందుకు పోయాం,
అనేక వ్యవస్థల్ని ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాం మనం. గుర్తుపెట్టుకోవాలి మీరు అన్ని వ్యవస్థల్ని. ఒక ముఖ్యమంత్రి వస్తే